సపోజ్ పిల్లలందరూ ఉన్నారు, ప్రతి ఒక్కరి చేతిలోని మొబైల్ స్మార్ట్ ఫోన్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ లేకుండా ఏమో ఇంట్లోని చెప్పబెట్టకుండా పర్స్ అయినా తీసుకెళ్తామో తీసుకెళ్ళమో తెలియదు, కానీ మొబైల్ మాత్రం ఉంటుంది. పర్సులు పెట్టుకొని మర్చిపోయారు, ఎందుకంటే ఫోన్ పే, గూగుల్ పే, ఎవ్రీథింగ్ ఇన్ ఫోన్. మనం మామూలుగా మాట్లాడుతుంటే ఏదైనా అడిగేటప్పుడు నీ ఐడి నెంబర్ ఎంత, ఈ నెంబర్, అదేం కాదు, నీ పేరేంటి కాదు, నీ ఫేస్బుక్ ఐడి ఏంటి, ఫేస్బుక్ లేదా టెక్స్ట్ బుక్ లేకపోయినా అంత ఆశ్చర్యపోం, కానీ ఫేస్బుక్ లేకపోతే మాత్రం చాలా ఆశ్చర్యపోయే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఓ పక్క ఫేస్బుక్, ఓ పక్క ఇన్స్టా, ఓ పక్క స్నాప్చాట్, ఓ పక్క షేర్ చాట్, ట్విట్టర్, అట్ ద సేమ్ టైం మళ్ళా మనకి టెలిగ్రామ్, ఎన్ని యాప్స్ ఉన్నాయంటే మనకి కమ్యూనికేషన్ పెంచుకోవటానికి, అట్ ద సేమ్ టైం మనల్ని మనం ముంచుకోవటానికి కూడా. అంటే అన్ని యాప్స్ నుంచి మన తాలూకు ఇన్ఫర్మేషన్ని మనమే ఇంకొకరికి బయట పెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను తప్పుగా అనుకోకపోతే చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు ఏజ్ గ్రూప్లో ఏం చేస్తారంటే జస్ట్ ఒక క్లిక్, ఎక్కడికి వెళ్ళినా ముందు ఒక సెల్ఫీ, ఈవెన్ తిన్నాను కూర్చున్న తర్వాత కూడా మనం తినే వస్తువు కూడా చిన్న ఫోటో పెడతాం, ఆ లొకేషన్ షేర్ చేస్తాం. అంటే ఏంటంటే మనం తినేది కూడా ప్రపంచానికి తెలియాలనుకుంటాం. మనం తినేదే ప్రపంచానికి తెలియాలనుకునేటప్పుడు మన తలకు ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎంతసేపులో తీసుకుంటారో ఒకసారి ఆలోచించండి. అంటే ఈవెన్ నిన్న నేను మా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారు, పిల్లలందరూ చాలా అలవాటు ఏంటంటే జస్ట్ ఈ ఫింగర్స్ ఇలా పెట్టి క్లిక్ చేసుకుంటారు. ఈవెన్ మన ఫింగర్ ప్రింట్ సంబంధించిన దీని రేఖల్ని కూడా వాళ్ళ ఐడెంటిఫికేషన్ చేసుకున్నంత జూమ్ చేసి దాని నుంచి కూడా మన తాలూకా మొత్తం బయోడేటాని అంతటిని పక్కకు తీసే పరిస్థితి. అంటే ఇది చెప్పుకోవడానికో వినడానికో కొంచెం జోయల్గా ఉండొచ్చు, అవున ఇంతలాగా చేస్తున్నారా అని అనుకోవచ్చు, కానీ దీని ఇంపాక్ట్ ఎంత పడుతుందంటే మీలాంటి చిన్న చిన్న పిల్లలు సూసైడ్లు చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. మా దగ్గరికి చాలా కేసెస్ వస్తాయి, అమ్మాయిల ఫోటోలు ఒకసారి ఫేస్బుక్లోనే ఎక్కడో ఒకసారి మీరు అప్లోడ్ చేస్తారు, అప్లోడ్ చేసిన వెంటనే మీ ఫొటోస్ని మాఫింగ్ చేస్తారు. మీరు కనుక వాళ్ళకి సంబంధించిన డబ్బులు ఇవ్వకపోయినా, వాళ్ళు మిమ్మల్ని ఏదైనా అబ్యూస్ చేసినా బయట కూడా చెప్పుకోలేక, ఆఖరికి ఇంట్లో వాళ్ళతో చెప్పుకోలేక, ఫ్రెండ్స్తో చెప్పుకోలేక, ఎక్కడ అవమానపడతారో, ఎక్కడ మమ్మల్ని తక్కువగా చూస్తారని భయపడి సూసైడ్లు చేసుకునే పరిస్థితి కూడా చాలా కేసెస్ మేము చూసాం. ఇప్పుడు ఇందాక సిపి గారు చెప్పారు దగ్గర దగ్గర పర్ డే మాకు తెలిసి ఒక 5 to 6 కేసెస్ వస్తాయని, అంటే ఒక విజయవాడ పరిధిలో. అటువంటిది స్టేట్ లెవెల్లో ఎన్నో వస్తాయో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ముఖ్యంగా ఈ పిల్లలందరూ కూడా చదువుకునేటప్పుడు 5,000 to 10,000 అవసరం అయ్యి ఈ లోన్ యాప్స్లోకి వెళ్తారు. ఈ లోన్ యాప్స్లోకి వెళ్ళి వాళ్ళు తీసుకుని ఒక చిన్న ఇన్స్టెంట్ డబ్బులు అంటారు. మాకు వస్తుంటాయి మెసేజ్లు, నాకు మొన్న ఎవడో పెట్టాడు 50 lakh ఇన్స్టెంట్ లోన్ మీకు శాంక్షన్ చేశానని. అంటే వాళ్ళు ఇన్స్టెంట్ లోన్స్ అని చెప్పి మీ దగ్గర నుంచి మీరేం చేస్తారు, డబ్బులు ఉండవు, అమ్మ వాళ్ళని అడగాలంటే భయమో లేకపోతే అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాయో లేదో అని బాధో ఏంటో వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనం ఈజీగా కట్టేద్దాంలే తర్వాత అని ఒక 10,000 or 20,000 ఎక్కువ కూడా కాదు మీరు తీసుకునేది, ఒక 10,000 or 20,000 అలాంటిది కూడా తిరిగి రీపేమెంట్ విషయంలో మీరు కడుతూనే ఉంటారు, కానీ ఆ డబ్బులు మాత్రం తీరు. ఆ 10,000 to 30,000 కడతారు, 40,000 కడతారు, కానీ ఆ అప్పు మాత్రం తీరదు. డెఫినెట్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఈవెన్ ఒక క్లిక్, నిన్న మా వాళ్ళు చూపిస్తే నిజంగా ఆశ్చర్యం అనిపించింది, ఒక క్లిక్ మీ కాంటాక్ట్స్ అన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉంటాయి. మీ తాలూకా పేరెంట్స్కో, మీ తాలూకా రిలేటివ్స్కో, వాళ్ళందరికీ కూడా మీ ఫొటోస్ మాఫ్ చేసి పెడతామని చెప్పి ఒక బీటెక్ స్టూడెంట్, ఒక అమ్మాయి నా దగ్గరికి, ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది వైజాగ్లో లాస్ట్ ఒక 2 years back. ఏంటంటే ఇదే సిచ్యువేషన్. అంటే మేము ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళు అలా బెదిరించి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం కానీ, మీ పేరెంట్స్ని బెదిరించి ఆ డబ్బులు తీసుకోవటం కానీ, ఇది ఒక క్రైమ్ విపరీతంగా పెరిగింది. ఇలాంటివనే కాకుండా హనీ ట్రాప్స్, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతోంది. నేనేమంటానంటే ఈ రోజు ఒక మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు. ఈ ఇనిషియేషన్ అనేది ఏదో మనం కూర్చొని ఒక అవేర్నెస్ క్రియేట్ చేసాము, ఒక యాప్ క్రియేట్ చేసాము అన్నది కాకుండా, ఒక వాక్ మనం పెట్టామన్నది కాకుండా, వాట్ ఎవర్ ఇట్ మనం ఇప్పుడు సైబర్ సోల్జర్స్ అనేది మనం రెడీ చేసుకుంటున్నాము. ఈ సైబర్ సోల్జర్స్లో అవేర్నెస్ పెరగాలి, అట్ ద సేమ్ టైం మన దగ్గర కూడా టెక్నికల్ సపోర్ట్ కూడా పెరగాలి. ఎందుకంటే ఈరోజు మొత్తం స్టేట్ లెవెల్లో సైబర్ పోలీస్ స్టేషన్స్ అయితే డిస్ట్రిక్ట్కి ఒకటి ఉంది, ఆ డిస్ట్రిక్ట్కి ఒకటి ఉన్న సైబర్ పోలీస్ స్టేషన్స్లో ఒక సిఐ క్యాడర్ మాత్రమే ఒక ఆఫీసరు, వాళ్ళకి ఒక 2 or 3 కానిస్టేబుల్స్ని మనం పెట్టుకున్నాం. కానీ ఈ సైబర్ సెల్ అనేది నాకు తెలిసి ఒక 3 or 4 దగ్గర కొంచెం యాక్టివేట్లో ఉంది. బట్ నేనేమంటానంటే ప్రతి జిల్లాలోని కూడా ఈ సైబర్ సెల్ ఓపెన్ చేయాలి, సైబర్ సెల్ యాక్టివేట్లోకి రావాలి. ఈ సైబర్ సెల్కి సంబంధించి సైబర్ పోలీస్ స్టేషన్లో కూడా మనందరం కూడా ఒక అఫీషియల్గా టెక్నికల్గా సపోర్ట్ చేసే ఒక టీమ్ని రెడీ చేసుకొని, ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్, మనం అనుకోవచ్చు రోజు రోజుకి క్రైమ్ పెరుగుతుందంటే ఈ సైబర్ క్రైమ్స్లోని ఉన్న వ్యవహారంలోని గాంజా కూడా, డ్రగ్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. అంటే ఓవరాల్గా చెప్పాలంటే మన ఫ్యూచర్ని మనమే చేతులతో నిలిపేసుకునేటట్టుగా చేసే పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. ఎవ్వడో మనల్ని చెడగొట్టక్కర్లే, మన ఫోనే మనల్ని చెడగొడుతుంది ఈరోజు, మనం యూస్ చేసే యాపే మనల్ని చెడగొడుతుంది ఈరోజు,
మన భవిష్యత్తుని ఎవడో పాడు చేయక్కర్లే. ఈరోజు మనకి మనమే పాడు చేసుకునే టూల్స్ అన్ని కూడా మన మొబైల్లో ఉన్నాయి. అన్నెసరీ క్లిక్స్, ఇందాక ఎవరో అక్కడ పెట్టారు థింక్ వన్స్ క్లిక్ వన్స్ అని చెప్పి, అంటే ఒక్కసారి అదొకటి. నెక్స్ట్ బ్రేక్ ద సైలెన్స్, ముందు సైలెన్స్ని బ్రేక్ చేయండి. చాలామంది ఆడపిల్లలు ముఖ్యంగా మగపిల్లలు కూడా ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో, పేరెంట్ మన రిలేటివ్స్కి తెలిస్తే ఏమవుతుందో, ఫ్రెండ్స్కి తెలిస్తే ఏమవుతుందో. కొంతమంది నా దగ్గరకు వస్తారు, డాక్టర్స్, లాయర్స్, ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్లే, మేడం మా పేర్లు బయటకు చెప్పకండి. నో, నేనేమంటానంటే కొంచెం ఓపెన్ అప్ అవ్వాలి. ఎస్, నేను ఇలా మోసపోయాను అనేది బయటకు తెలిస్తే 10 మంది ఆటోమేటిక్గా అవేర్నెస్ క్రియేట్ అవుతుంది, వాళ్ళు కూడా ఒక అలర్ట్నెస్ వస్తుంది. సో మేమేముంటామంటే ఈరోజు మన డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా కంపల్సరీగా సపోర్ట్ చేయాలి, డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ చేయాలి. వాళ్ళకి కావాల్సింది ఇందాకే అన్నారు, మనకి సెంట్రల్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ టీం కాదండి, ఒక స్టేట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ టీం ఏర్పాటు చేయాలండి, దానికి ఆ దిశగా ముందుకెళ్ళాలి మేడం అని చెప్పారు. డెఫినెట్గా ఆ విషయంలో మనందరం, మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం, గవర్నమెంట్ పరంగా మీకు సపోర్ట్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లోని ఇప్పటి వరకు అయింది ఒక ఎత్తు అయితే ఇదే అంటారు కదా, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. మనం అయిపోయిన తర్వాత ఆ డబ్బులు ఎలా తీసుకురావాలి అన్న దాని మీద కన్నా అవ్వకుండా చూసుకునేటప్పుడే మనం ఒక సక్సెస్ఫుల్గా స్టోరీస్ మనం రన్ చేయాలి.